వారిని వీడి మొహానికి సారా ఒకటే అనుకున్నాను, సరసం కూడా చూస్తాం. ట్రాన్స్ఫార్మర్ పక్కింట్లో మాధవ్ని, నువ్వా మాధవ్? మొన్న కరెంట్ షాక్ కూడా చచ్చిపోయినా కరెంపై ఆత్మహత్యేమో అనుకున్నాను. అవును, నువ్వు ఈ టైంలో వచ్చేంటి? కప్పు తీసి డైలింటికైనా టెంట పెడతావా? అవును, ఓరగండి ఫ్యూజ్ పీకే. వద్దులే మేడం, ఏదైనా సంతోషంగా తీస్తాను. ఉంచుకో. నీ సంతోషానికి వంద కొట్టావు, నా సంతోషానికి వంద కొట్టు. ఇప్పుడే వద్దాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు. కొట్టా తీసుకా. ఓకే, నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటా. ఇప్పుడు క్వార్టర్ కొట్టావంటే మ్యాటర్ మర్చిపోయి పడుకుంటావు. ముందు పని చూడు. అరే మేడం, రే, అది నీ వదిలేంటిది? టచ్ చేసేటప్పుడు కళ్ళు పేపతాయి. పిచ్చినా మాధవ్, ఆడి తెలీదు మన సెకండ్ సెటప్ పెయింటింగ్ చేస్తున్నాడు. చేతల్లా బాట్లే. ఏంటి గులాబ్, బాధపడుతున్నావు ఏంటి? మీరు జాన్క తుక్కుడా అబ్దుల్లా బాయ్ నా కళ్ళ ముందు చంపేశారు. నీ కళ్ళ ముందా? అవునన్నా, చాయ్ తాగుదాం రా అన్న అన్నాడు. గిట్లా చాయ్ తాగుతున్నావా? అంతే బుల్లెట్ చేసించారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను పిస్టల్ తీసుకోలేకపోయాడు, జంప్ అయిపోయాడు. లేకుంటేనా? ఏం చేస్తావు చెప్పను, చేసి చూపిస్తా. సరే మరి చెయ్యి. నిన్ను కాదా వాణ్ణి? అబ్దుల్లాని చంపింది నేనే కదా. సెల్ ఫోన్లో దొరికిపోయినంత మాత్రానా మరీ అంత పిచ్చేదోలా కనబడుతున్నాడా? నేను చెప్తే నువ్వు ఎలాగో నమ్మో గానీ దీంతోనే చంపాను చూడు. నువ్వు కళ్ళను కూడా భలే మాయ చేస్తావన్నా. అన్న, నీ ముందు బిల్డప్ ఎందుకు గానీ? ఇది బంద్ చేయించి అన్న లుక్లో పడదామని. అయితే ఇక్కడ కాదు, వెళ్ళి అన్నన్న ఏరియాలో బంద్ చేయి. కరెక్ట్ అన్న, సూపర్ ఐడియా. నేను మరీ అంత పిచ్చినా కనబడుతున్నానా? ఈ రోజు నుంచి కాలేజీలో హీరో నువ్వు నేను తేలిపోవాలి. వస్తున్నా పదా.